हेलो बडीस वेलकम बैक टू अवर चैनल बिगिनर बडीस ईरोजु मन वीडियो मुलक्कड़ा अलागे एग्स कॉम्बिनेशन लो मंची टेस्टी गा उंडे पुलुसुनी चाला ईजी गा एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदाम। ई प्रोसेस लो कनुक चेसारंटे पुलुसु टेस्ट चाला बागुंटुंदंडी। पुलुसुलु इष्टंगा तिननि वारु कूडा चाला इष्टंगा तिनेस्तारु। इदी चाला बेसिक रेसिपी अंडी, एवरैना सरे चाला ईजीगा चेसेयोच्चु। ఇక లేట్ చేయకుండా మన ప్రిపరేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం। దీనికోసం ముందుగా 4 ఎగ్స్ ని ముందుగానే ఉడికించుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా గాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। చూసారు కదా, నైఫ్ తో ఇలా 4-5 గాట్లు పెట్టుకుంటే సరిపోతుంది। అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ ని కూడా యాడ్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। మిగిలిన ప్రాసెస్ చేసే లోపు ఈ చింతపండు కూడా బాగా నానిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక pan పెట్టుకోవాలి। అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం సాఫ్ట్ గా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। వీటిని లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై అవనివ్వాలి। ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటా, అలాగే క్లీన్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ములక్కాడను కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి। 3 నిమిషాల తర్వాత చూడండి, టమాటా చక్కగా మగ్గిపోయి ఉంటుంది, అలాగే ములక్కాడలు కూడా ఒక 50% వరకు మగ్గిపోతాయి। ఈ స్టేజ్ లోనే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। పులుసుల్లో కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, మీరు తినే కారాన్ని బట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి। ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। చింతపండు రసం మీరు చిక్కగా తీసుకుంటే 1 కప్పు రసం 1 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోండి, లేదంటే 2 కప్పుల వరకు ఇలా పల్చగానే రసం తీసి యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు ఈ పులుసును బాగా మరగనివ్వాలి। ఇలా చక్కగా మరుగుతున్న టైం లో 1 టీ స్పూన్ బెల్లం తురుమును యాడ్ చేసుకుంటే దీనికి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది। 8 నిమిషాలకి ఈ పులుసు చక్కగా మరిగుంటుంది కదా, ఈ స్టేజ్ లో మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఈ ఎగ్స్ వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం లేదండి, ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది। ఆల్రెడీ ఉడికించి గాట్లు పెట్టిన ఎగ్స్ ఏ కాబట్టి ఈ పులుసును చక్కగా పీల్చుకుంటాయి। చూడండి, 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మన ఎగ్స్ అలాగే ములక్కాడ పులుసు యమ్మీ యమ్మీగా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది। ములక్కాళ్ళు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి। ఇక చివరిగా కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే। చూసారు కదా, వేడివేడి అన్నంలో ఈ పులుసును వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ యమ్మీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని సింపుల్, క్విక్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన బిగినర్ బడీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి। థాంక్యూ, బై బై।